భాజపాను ఓడించేందుకే మునుగోడులో తెరాసకు మద్దతిచ్చామని సిపి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. 8 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులకు మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ భాజపాను ఓడించేందుకు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరూ వరవర రావు లాంటి వాడు, సాయిబాబు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది జైల్లోనే ఉంటారు. బెయిల్ వచ్చినా సరే మళ్ళా ఏదో పేరుతో మళ్ళీ వాళ్ళని బెయిల్ బయటకు రానికుండా జైల్లో పెట్టేటువంటి ప్రజాస్వామ్యం. దేశ ప్రధాని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి అనేక నినాదాలు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళని ప్రోత్సహించటం, రాముడి పేరుతోనో మందిరం పేరుతోనో మసీదు పేరుతోనో ఘర్షణలు సృష్టించడం ఇలా జరుగుతూ ఉంది. మీరు ఎన్నికల కమిషనర్ కానివ్వండి, లేకపోతే జ్యుడిషియరీ సిస్టమ్ కానివ్వండి, లేకుంటే ఈడీ లాంటి సంస్థలు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, వీటన్నిటిని కూడా రాజ్యాంగ సంస్థల్ని కేవలం తమ స్వార్థం కోసం పూర్తిగా విధ్వంసం డిస్ట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు.